నమస్కారం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ధనం యొక్క అవసరం ఎంతో ఉంది. ధనం విపరీతంగా అంటే ధనం మనకి చాలినంత ఉంటేనే మనం ఏ పనైనా సాధించగలం, సునాయాసంగా సాధించగలం, సుఖంగా ఉండగలం అన్న ఆలోచన ప్రతి రాశి వారికి కూడా కలిగింది. అందువల్ల ప్రతి రాశి వారు కూడా ధనం సంపాదించడానికి ఎక్కువగా కుతూహలపడుతున్నారు, ఎక్కువగా శ్రమపడుతున్నారు. అయితే వాళ్ళలో కొంతమందికి మాత్రమే సత్ఫలితాలు ఇస్తాయి. ఆయా గ్రహగతుల వల్ల, ఆ యొక్క గ్రహగతుల యొక్క శుభదృష్టి వల్ల కొంతమంది మాత్రమే తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతున్నారు. ఈ క్రమంలో ఏ రాశుల వారికి ఎప్పటి నుంచి ధనయోగం, ధనలక్ష్మి యోగం కలుగుతుందనే విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం. ఈ క్రమంలో కర్కాటక రాశి వారికి ఎప్పటి నుంచి ఈ సంవత్సరంలో, అంటే ఈ నవంబర్ నుంచి మొదలుకొని 2021వ సంవత్సరం వరకు ఎప్పటి నుంచి వాళ్ళకి ధనయోగం కలుగుతుందనే విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఈ కర్కాటక రాశి వారికి నవంబర్ నుంచి వారికి ధనయోగం, ధనలక్ష్మి యోగం ఆరంభం అవడానికి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. అలాగే ఈ నవంబర్ మొదలుకొని నవంబర్ తర్వాత జనవరి, ఏప్రిల్, మే, అక్టోబర్, నవంబర్ అంటే నవంబర్ అంటే 2020 నవంబర్, అలాగే 2021 జనవరి, 2021 ఏప్రిల్, మే, అక్టోబర్, నవంబర్ నెలలో వీరికి విపరీతమైన ధన లక్ష్మి యోగం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వీరికి ఆయా నెలల్లో వీరికి అన్ని రకాలుగా కూడా ధనయోగం రావడానికి, ధనం కలగడానికి, ధన రాబడి అంటే వాళ్ళు ఉద్యోగ వ్యాపారాదుల్లో కానీ, పెట్టుబడుల వ్యవహారాల్లో కానీ, ఇతరత్ర కానీ ఏ విధంగానైనా నేను చెప్పిన ఆయా నెలలో విపరీతమైన ధనలక్ష్మి యోగం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని మనం చెప్పుకోక తప్పదు. అలాగే గత 10 సంవత్సరాల నుంచి మీకు ఏదైనా అప్పులు కానీ ఇతరత్ర ఆర్థిక సమస్యలన్నీ కనుక ఉంటే ఖచ్చితంగా ఈ నవంబర్ నెల నుంచి మీకు ఈ కర్కాటక రాశి వారికి అవన్నీ కూడా అప్పులన్నీ తీరిపోయి మీరు లాభాల దిశలో ముందడుగు వేయడానికి ఎక్కువగా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయనే విషయాన్ని మీరు తెలుసుకోక తప్పదు. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి ఈ 2021వ సంవత్సరం ఇంచుమించుగా ఒక నెల విడిచి ఒక నెలలో మంచి లక్ష్మీ యోగం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కర్కాటక రాశి వారికి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ధనలక్ష్మి యోగం కలగటమే కాదు, వారికి గతంలో చేసిన అప్పులన్నీ కూడా తీరిపోయి తిరిగి వాళ్ళు పొదుపు దిశలోకి పడి వారు అడుగులు ముందుకు వేస్తారు, వారు వారి ధనాన్ని, వారి యొక్క ఆస్తుల్ని పెంచుకుంటారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక ఇలాంటి ధనలక్ష్మి యోగం సింహరాశి వారికి ఎలాంటి, ఎప్పుడు కలుగుతుంది అనేది విషయాన్ని కనుక మనం చర్చించుకుంటే, సింహరాశి వారికి ఆల్రెడీ వారికి ధనలక్ష్మి యోగం ప్రారంభమైపోయింది. ఇప్పటికే వాళ్ళకి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లలో వారికి ధనలక్ష్మి యోగం ప్రారంభమైపోయింది. వారికి మెల్లమెల్లగా వారికి ధనం పెరగటం ప్రారంభమైంది. అలాగే ఈ సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత నుంచి తర్వాత వారికి 2021వ సంవత్సరంలో జనవరి 1 నుంచి ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది. కొత్త కొత్త మార్గాల ద్వారా, కొత్త కొత్త అన్వేషణ ద్వారా, కొత్త కొత్త వ్యాపారాల ద్వారా, కొత్త కొత్త పెట్టుబడుల ద్వారా వీరికి ఊహించిన రీతిగా ధనం ఎక్కువగా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆర్థిక పరిస్థితులన్నీ ఒక రేంజ్లో వీరికి మంచి అభివృద్ధి విధానంలో కనిపిస్తాయి. వీరి ఆర్థిక పరిస్థితులన్నీ వీరు ఊహించిన విధంగా ఒక స్థాయిలో వీరికి పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వీరు ఊహించరు మనకు ఇన్ని రకాలుగా ధనం వస్తుందా అనేది వీరు, ఈ సింహరాశి జాతకులు ఊహించరు. అన్ని రకాలుగాను వీరు ధనాన్ని ఎక్కువగా ఆర్జించడానికి, ధనలక్ష్మి యోగం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వీరికి గతంలో కంటే
ఈ నవంబర్ నుంచి వారికి ధనలక్ష్మి యోగం ఎక్కువగా కలుగుతుంది. అలాగే 2021వ సంవత్సరంలో కూడా వీరు విభవించిన విధంగా వీరికి ధనలక్ష్మి యోగం కలిగి అనేక రకాలుగా పెట్టుబడులు వ్యాపార పెట్టుబడులు కానీ ఉద్యోగం కానీ ఇతరత్ర పనులు చేయటం వల్ల కానీ వీరికి ధనయోగం కలిగి వీరు మంచి అభివృద్ధి పదంలో ముందడుగు వేస్తారని మనం చెప్పుకోక తప్పదు. ఇక కన్యారాశి జాతకులకి ఇక్కడ నుంచి ధనలక్ష్మి యోగం ఎలాగుందనే విషయాన్ని మనం కనుక చర్చించుకుంటే ఈ కన్యారాశి జాతకులకి ఇవాళ ఇప్పటి వరకు కూడా అనేక రకాలైన ఇబ్బందులు పడ్డారు. అనేక రకాలైన అటు ఉద్యోగంలో కానీ వ్యాపారాల్లో కానీ ఇతరత్ర అర్ధాష్టమ శని వల్ల ఖచ్చితంగా వారు అనేక రకాలైన ఇబ్బందులు పడ్డారు. ఇక నుంచి వారికి అర్ధాష్టమ శని కూడా తొలగిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఆకస్మిక ధనయోగం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు పడిన వారి బాధలన్నీ తీరిపోతాయి, వారి కష్టాలన్నీ గట్టెక్కుతాయి, వారు చాలా ఆశావాసాల దృపంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. అలాగే ప్రతి పనిని కూడా బాధ్యతాయుతంగా కూడా పట్టుదలతో చేయటం వల్ల వారికి ధన సంబంధమైన విషయాల్లో వారు చాలా ముందడుగు వేస్తారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నవంబర్ నెల నుంచి వీరికి ధనయోగం ప్రారంభమవుతుంది. అలాగే నవంబర్ డిసెంబరు అలాగే 2021 మార్చి ఏప్రిల్ జూలై నవంబర్ డిసెంబర్ నెలలో వీరికి ధనలక్ష్మి యోగం అంటే ఆకస్మిక ధనయోగం కలగడానికి ఎక్కువగా ఆయా నెలలో ఆకస్మిక ధనయోగం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీరు కొత్త కొత్త రంగాల్లో కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తారు, అవన్నీ కూడా సఫలీకృతం చెంది మీరు ఆయా నెలలో ఒక కొత్త ధనయోగం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ కన్యారాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలి, ఈ కన్యారాశి జాతకులు ప్రతి విషయంలో కూడా పట్టుదలతో కనుక మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా కూడా మీకు ధనలక్ష్మి యోగం కలుగుతుందన్న విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇదే కాకుండా మీరు ఈ మూడు రాశుల వారు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంతర్దశలతో పాటు మీకు ధనస్థానాల్లో ఉన్న అంటే 2వ స్థానం కానీ 11వ స్థానం కానీ 10వ స్థానం కానీ 9వ స్థానం కానీ ఈ స్థానాల్లో మీకు అక్కడ ఆయా గ్రహాల మీద శుభదృష్టిలు పడుతుంటే ఖచ్చితంగా మీకు ధనయోగం నేను చెప్పిన రీతిగా ధనయోగం కలగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అశుభ దృష్టిలో పడినప్పటికీ మీరు ఏం భయపడపడద్దు, శ్రీ మహాలక్ష్మి యొక్క ని ఆరాధించండి. శ్రీ మహాలక్ష్మి వారిని ప్రతి శుక్రవారం ఆరాధించండి. వీలు కుదిరితే ప్రతిరోజు అమ్మవారిని ఆరాధించండి. శ్రీ మహాలక్ష్మి యొక్క స్తుతిని చేయండి, అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలతో అమ్మవారిని స్తుతించండి. ఖచ్చితంగా మీకు లక్ష్మీ యోగం కలుగుతుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.